వెల్కమ్ టు వాసంత క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా అండి. అండ్ ఆ వీడియోస్కి ఇంత మంచి రెస్పాన్స్ ఇస్తూ ప్రతి ఒక్కరు కామెంట్స్ చేస్తూ చూస్తున్నందుకు అండ్ వాళ్ళు చాలా డిజైన్స్ అది కావాలి ఇలా కావాలని చాలా మందికి చూస్తున్నారు అండ్ ఆ నెంబర్కి పర్సనల్గా కూడా కాల్ చేస్తున్నారు. వెరీ వెరీ థ్యాంక్స్ అండి. నేను ఈరోజు మళ్ళీ మీకు ఒక మగ్గం వర్క్తో వచ్చేసాను అండ్ చాలా సింపుల్. చాలామంది ఏమంటున్నారు బిలో 2000-3000 ఆ రేంజెస్ లో అడుగుతున్నారండి. ఎస్, నేను ఈరోజు నేను మీకు సింపుల్ సింపుల్ వర్క్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అండ్ నేను ఈరోజు కట్టుకునే శారీ గురించి ఒకసారి చెప్తున్నాను. ఇది వచ్చేసి బాందినీ శారీ అండి. ప్రైస్ వచ్చేసి దీన్ని 2500. రాయల్ బ్లూకి ఎల్లో బార్డర్ వచ్చింది. అంటే మనకి బార్డర్ కూడా ఒకసారి పైతానీ స్టైల్లో వచ్చింది బార్డర్. 2500 శారీ బాందినీ స్టైల్లో పైతానీ బార్డర్ వచ్చింది. అండ్ దీనికి నేను బ్లౌజ్ జస్ట్ సింపుల్ గా స్టిచ్ చేసుకున్నానండి, ఓన్లీ పైపింగ్. అండ్ ఇక్కడ ఒక చిన్న బుట్టి పఫ్ పెట్టుకున్నాను. బార్డర్ ఎంతైతే ఉందో అలా ఎల్బో హ్యాండ్ ఇచ్చేసుకున్నాను అంతే. సో నేను దానికి బ్యాంగిల్స్ మ్యాచింగ్ అండ్ సెట్ దానివల్ల ఇంకా ఇంకా శారీకి కానీ లుక్ వస్తుంది. అంటే మనం ఏ శారీ కట్టుకున్నా ఏ బ్లౌజ్ వేసుకున్నా మనం వేసుకునే కొంచెం బ్యాంగిల్స్ కానీ ఏదైనా మనం సెట్స్ కానీ వాటి వల్ల ఇంకా అందం వస్తుంది అనుకుంటున్నాను. సో ఈరోజు నా వెనకాల ఉన్న శారీ కలెక్షన్ అండ్ సింపుల్ మగ్గం వర్క్స్ నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హ్యావ్ ఎ లుక్. ఓకే అండి, ఈ శారీ వచ్చేసి దూపియానా అండి. మొత్తం సెల్ఫ్ దూపియానా వచ్చేసింది. దూపియానా ఇది వచ్చేసి దీంట్లో శారీ బ్లౌజ్ కాదండి, ఇది నేను సపరేట్ పట్టు క్లాత్ తీసుకున్నాము. ఇది కూడా మీటర్ వచ్చేసి మనకి 1500 పడుతుంది. చాలా అంటే చాలా సింపుల్గా మీకు ఇక్కడ ఒకసారి చూస్తే జస్ట్ ఓన్లీ వైట్ బీడ్స్ పెట్టాను అండ్ జరీ లైన్స్ యూజ్ చేశాను. ఇంత సింపుల్గా మీకు ఇది వచ్చేసి మీకు 1600-1700 బిలో 2000 బిలో అయితే పడుతుందండి ఈజీగా. చాలా సింపుల్ వర్క్. నెక్కు వచ్చేసి నేను చాలా ఓన్లీ వన్ లైన్ ఇచ్చాను వర్క్. నెక్కు ఇచ్చేసి ఓన్లీ వన్ లైన్ ఇచ్చాను. సింపుల్ లైన్స్ ఇక్కడ. మీకు ఇలా కావాలి అనుకుంటే చాలామంది సింపుల్గా అడిగారు కదండి, అది ఎవరి చాయిస్ వాళ్ళది అండి. నేను కాస్ట్లీవి చూపిస్తున్నానా, సింపుల్గా చూపిస్తున్నానా, ఇంకేమైనా చూపిస్తున్నానా అనేది మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. అండ్ బ్యాక్ సింపుల్గా వస్తుంది ఒక లైన్. మీకు ఇక్కడ ఏంటి అంటే ఒకసారి చూస్తే కట్ వర్క్ లాగా వచ్చింది, మొత్తం చిన్న చిన్న కట్ వర్క్ లాగా వచ్చింది టూ సైడ్స్. సో ఇదండి సింపుల్ వర్క్. మీకు ఇవన్నీ బిలో 2000 నేను చెప్తాను దాంట్లో. ఇది వచ్చేసి ముంగా సిల్క్ శారీ అండి. ఇది మొత్తం మనకి ఆరెంజ్ కలర్ శారీ, అంతా సెల్ఫ్ వచ్చింది. దీంట్లో కలర్ కాంబినేషన్ కూడా ఏం లేదు, ముంగా సిల్క్. సో దీనికి నేను బ్లాక్ రా సిల్క్ క్లాత్ యూజ్ చేశాను, బ్లాక్ అండ్ ఆరెంజ్. ఇవి కూడా అంతే అండి మీకు బిలో 2000. ఇది వచ్చేసి హ్యాండ్. మీకు హ్యాండ్కి ఇక్కడ ఓన్లీ లైన్స్ ఇచ్చానండి. ఒక్కసారి చూస్తే మీకు హ్యాండ్కి జస్ట్ లైన్స్ వచ్చాయి. మీకు మొత్తం గోల్డ్ ఆరెంజ్ బీడ్స్ ముడి వర్క్ అన్ని కట్ బీడ్స్ వచ్చాయి. జరీతో ముడి వచ్చింది, జరితో ముడి వచ్చింది అంత లైన్స్. అండ్ బ్యాక్ వచ్చేసి మీకు ఓన్లీ వన్ లైన్ వచ్చింది అండ్ బీడ్స్. సో ముంగా సిల్క్ శారీ అండి. ఆరెంజ్ బ్లాక్ అనగానే మంచి కలర్ కాంబినేషన్ ఉంటుంది. సో ఇది వచ్చేసి ఆరెంజ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో శారీ. అండ్ ఆర్గెన్జాలో మీకు పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి. ఇదంతా ఒకసారి చూస్తే యాంటిక్ వచ్చింది మొత్తం ఆర్గెన్జా. ఇవి ఎబో 7000-8000-5000 ఎబో అయితే ఈజీగా ఉంటాయండి ఆర్గెన్జా. ఆర్గెన్జాకి యాంటిక్ బార్డర్ వచ్చేసింది, మీకు యాంటిక్ జరీ బార్డర్ వచ్చేసింది దీంట్లో. సో దానికి ఆర్గెన్జాలో క్లాత్ ఏంటంటే మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోలేము. సో దానికి సేమ్ నేను పింక్ బేబీ పింక్ క్లాత్ తీసుకున్నాను. అండ్ ఇదంతా మిషన్ ఎంబ్రాయిడరీ లాగా ఉంది, కానీ మిషన్ ఎంబ్రాయిడరీ కాదండి, ఇదంతా మగ్గం వర్క్. మొత్తం మగ్గం వర్కే వచ్చేసింది. గ్రీన్ జరీ గోల్డ్ దీంట్లో ఉన్న గోల్డ్ యూజ్ చేశాము. అండ్ కట్ వర్క్ దీంట్లో ఏ అయితే రోజెస్ ఉన్నాయో మనం మీకు మిషన్ వర్క్ లానే వచ్చేసింది రోజెస్. కట్ వర్క్ వచ్చింది అండ్ బ్యాక్ ఇలా వన్ లైన్ ఇచ్చాను.
అండ్ అక్కడ మీకు చిన్న చిన్న బుటీస్ కూడా ఇచ్చాను. సో ఇదండి సారీ, పింక్ అండ్ గ్రీన్ కలర్ కాబట్టి ఇది కాంబినేషన్ కానీ బ్లౌజ్ కానీ చాలా బాగుంది. సో నేను విత్ సారీస్ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, ఒట్టి బ్లౌజ్ వర్క్ చూపిస్తే మీకు ఒక ఐడియా ఉండదు కాబట్టి నేను సారీ విత్ బ్లౌజెస్ చూపిస్తుంటే మీకు కొనుక్కునేటప్పుడైనా కొంచెం ఐడియా వస్తుంది. అండ్ కలర్ కాంబినేషన్స్ ఎలా సెట్ చేయాలి, వర్క్ ఎలా సెట్ చేయాలి, చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుని చూపిస్తున్నానండి. సో ఇది వచ్చేసి ఆర్గెన్జా, చాలా లైట్ వెయిట్ ఆర్గెన్జా అండి. మీకు మొత్తం సిల్వర్ బ్లూ మీద అంతా సిల్వర్ వచ్చింది, చాలా అంటే చాలా లైట్ వెయిట్, చాలా బాగుంది ఆర్గెన్జా. ఆర్గెన్జా అనగానే పలచగా ఉంటుందేమో కనిపిస్తుందేమో అంటే మనకి, కానీ అస్సలు కనిపించే చాలా బాగుంటుంది. సో దీనికి ఏంటంటే మనం టిష్యూ సిల్వర్ తీసుకున్నాం. ఈ క్లాత్ వచ్చేసి మనకి అబౌ 1000లో ఉంటాయి మార్కెట్లో. ఐ థింక్ నాకు తెలిసి ఇది మీటర్ 1500 పడుతుంది. ఒకసారి ఇక్కడ నేను రోజెస్ ఇచ్చాను, ఒకసారి మీరు వర్క్ చూస్తే చాలా చాలా నీట్గా ఉంది. అంతా మీకు రోజెస్ వచ్చాయి అండ్ మొత్తం మీకు ఇక్కడ స్ప్రింగ్ బీడ్స్ వచ్చాయి. ఇక్కడ అంతా మీకు ఇక్కడ హ్యాండ్ కూడా ఇట్లా బార్డర్ వచ్చిందండి, మొత్తం చాలా నీట్గా కనిపిస్తుంది కూడా బార్డర్. ఇవన్నీ మీకు బిలో 2000 వర్క్స్ అండి ఇవన్నీ. ఇది కొంచెం 2500 వరకు అలా పడుతుంది, ఎందుకంటే అది మీ చాయిస్ అండి మీకు ఎంత. ఎందుకంటే బ్యాక్ కూడా నేను ఆల్ ఓవర్ యూజ్ చేశాను కాబట్టి, బ్యాక్ కూడా ఆల్ ఓవర్ ఇచ్చాము కాబట్టి కొంచెం ప్రైజ్ లేదు. హ్యాండ్కి ఆల్ ఓవర్ ఇచ్చేసుకొని బ్యాక్ సింపుల్గా మనం డిజైన్ చేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. అది కస్టమర్ రిక్వైర్మెంట్ అండి. నేను ఫస్ట్లోనే చెప్తున్నా, మీకు ఎంత ప్రైస్లో కావాలి అనుకుంటే మీరు అంత ప్రైస్లో చేయించుకోండి. మీ బడ్జెట్ 2000, 3000, 4000 దాన్ని బట్టి మనం చిన్నగా అయినా డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇదండి కాంబినేషన్, బ్లూ అండ్ సిల్వర్ కాంబినేషన్ ఆర్గెన్జా. అండ్ ఇది వచ్చేసి టిష్యూ ఆర్గెన్జా, టిష్యూ పట్టు అండి, రాసిల్క్ టిష్యూ రాసిల్క్ మీకు అది. మీకు అది మీటర్ నాకు తెలిసి అంత ప్యూర్ అంటే మనకి కలర్ కాంబినేషన్ ఒకసారి చూస్తే మనకి ప్యూర్కి వెళ్తున్న కొద్ది ప్రైస్ అంతే ఉంటుంది. అండ్ లాస్ట్ సారీ, చాలా బాగుంది కలర్ కాంబినేషన్. ఇది యాక్చువల్లీ కుప్పడం, కుప్పడం అంటే చాలా కుప్పడం చూసే ఉంటాం మనం. సో ఈ కుప్పడం వచ్చేసి మనకి టిష్యూ కుప్పడం అండి ఇది. అంటే దీంట్లో అంత షైనింగ్ అనేది చాలా బాగుంటుంది. మీకు ఒకసారి సారీ చూపిస్తా. మీకు ఈ నేమ్స్ కూడా ఎందుకు చెప్తున్నానంటే మీకు ఒక ఐడియా వస్తుందండి షాపింగ్కి వెళ్ళినప్పుడు అని జస్ట్ చెప్తున్నాను. ఇదంతా మీకు టిష్యూ వచ్చేసింది శారీలో. మనం ఇప్పటి వరకు కుప్పడాలు చూసాం కానీ ఇలా మిడిల్లో టిష్యూ లాగా లేదు ఈ శారీ వచ్చేసి. ఇదంతా టిష్యూ కుప్పడం ఇదంతా. అండ్ దానికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలానే వస్తుందండి, ప్లెయిన్ కుప్పడమే వస్తుంది. కాబట్టి నేను అది కాకుండా డార్క్ గ్రీన్, దీంట్లో ఏదైతే ఉందో మనకి బార్డర్లో, బార్డర్లో ఉన్న డార్క్ గ్రీన్ నేను ఇక్కడ తీసుకున్నాను. ఇది కూడా చాలా అంటే చాలా సింపుల్గా మీకు ఇక్కడ వర్క్ చూస్తే ఓన్లీ కట్ బీడ్సే వచ్చాయి, సిల్వర్ గోల్డ్, సిల్వర్ గోల్డ్ అలా కట్ బీడ్స్ వచ్చాయి. అండ్ కింద చిన్న చిన్ని బుటీస్ పైన మీకు వైట్ పర్ల్తో ఇచ్చాను. అండ్ నెక్ వచ్చేసి మీకు జస్ట్ ఓన్లీ వైట్ పర్ల్, అంత వైట్ పర్ల్స్ అంతేనండి. దీంట్లో ఇంకా నేను ఎక్కువ ఏం యూజ్ చేయలేదు. చాలా బాగుంది కదా, సింపుల్ అంటే. నిన్న నేను అన్ని హెవీ హెవీ వర్క్స్ చూపించేసరికి చాలామంది ప్రైజెస్ ఎక్కువ ఎక్కువ అంటున్నారు, బట్ ఆ ప్రైస్కి తగ్గట్టే మన వర్క్ డిజైన్స్ కూడా అలానే ఉన్నాయి కదండి. మీరు ఒక్కసారి నా డిజైన్స్ చూపిస్తే ఇవన్నీ యూనిక్గా అనిపిస్తాయి మీకు. టిష్యూ కుప్పడు అండి, గ్రీన్ కలర్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో చాలా బాగుంది. సో ఇవన్నీ బిలో 2000 ప్రైజెస్ అండి మీకు ఇవన్నీ. అండ్ నేను జస్ట్ ఓన్లీ శారీస్ లేవు, ఓన్లీ బ్లౌజెస్ చూపిస్తున్నాను మీకు ఒక ఐడియా కోసం. మనం బ్లాక్ క్లాత్ తీసుకున్నాం, బ్లాక్ పట్టు తీసుకున్నాం. ఇప్పుడు లావెండర్ బాగా రన్నింగ్ కాబట్టి సిల్వర్ లావెండర్ వచ్చేటట్టు అండ్ యాంటిక్ గోల్డ్ వచ్చేటట్టు నేను ఒక బ్లౌజ్ డిజైన్ చేశాను. సో ఇక్కడ ఒక్కసారి చూస్తే మీకు ఇలా కట్ వర్క్ వచ్చింది కదండి మొత్తం. ఇదంతా యాంటిక్ గోల్డ్, సిల్వర్ అండ్ లావెండర్తో నేను రోజు నాట్లాగా ఇచ్చాను మొత్తం. అండ్ ఇక్కడ నేను జర్కన్స్ యూజ్ చేశాను. సో దీనివల్ల మీకు ఏమి హెయిర్ పట్టడం కానీ అట్లా ఏముండదు. అండ్ బ్యాక్ చాలా అంటే చాలా సింపుల్గా ఇచ్చానండి, బుటీస్ కానీ ఏమి ఇవ్వలేదు. బ్యాక్ ఓన్లీ మీకు ఒక వన్ లైన్ ఇచ్చాను అంతే, బ్యాక్ ఒక వన్ లైన్ అండ్ హ్యాండ్స్ చాలా సింపుల్గా ఇచ్చాను.
బాగుంది కదా. ఏ శారీ మీదకైనా కావాలి అనుకుంటే మీరు ఇలా డిజైన్ చేసుకోవచ్చు. శారీస్ పంపడం కష్టమైతే మీకు ఏ బ్లౌజ్, మనకి మెయిన్ ఏం బ్లౌజెస్ రన్ అవుతాయి, బ్లాక్, పింక్ అండ్ గ్రీన్, రాయల్ బ్లూ, కొన్ని శారీస్ మీదకి ఇలా మల్టీపర్పస్, ఇలా రెడ్, మిర్చి రెడ్, ఇలా మల్టీపర్పస్ క్లాత్స్ తీసుకొని మీరు వర్క్ చెప్పేసి మీ మెజర్మెంట్ సెండ్ చేసి అయితే మేము డిజైన్ చేసిస్తామండి. బట్ అబోవ్ 1 మంత్ ఈజీగా పడుతుందండి. అండ్ కాల్కి రెస్పాండ్ అయ్యి మేము కనెక్ట్ అయితే మటుకు మేము 100% డిజైన్ చేసిస్తాము. ఇది వచ్చేసి రెడ్ శారీ, రెడ్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. మీకు ఇక్కడ ఒక్కసారి వర్క్ చూస్తే కూడా ఎంబోజింగ్ ప్లేస్లో మీకు నేను యాంటిక్ మళ్ళీ స్ప్రింగ్ లాగా ఇచ్చాను. అండ్ ఇక్కడ కూడా ఒక్కసారి చూస్తే మొత్తం ఫ్లవర్ ఫిల్లింగ్ అంది, ఇదంతా జర్దోజీ ఫిల్లింగ్. అండ్ ఇది కూడా ఫ్లవర్ చూస్తే మొత్తం ఫిల్లింగ్ వచ్చేసింది జర్దోజీ. మీకు ఇక్కడ ఒకసారి చూస్తే 2 ప్యారెట్స్ నెమలు అట్లా ఇచ్చాను బర్డ్ లాగా. కానీ కాంబినేషన్ చూడండి, గ్రీన్ యాంటిక్ గోల్డ్ అండ్ లైట్ గోల్డ్ జస్ట్ జరీ అవుట్లైన్కి ఇచ్చాను. ఇదంతా జర్దోజీ వర్క్. ఈ ప్లేస్లో కూడా ఈ ఫిల్లింగ్ కూడా అంతా జర్దోజీ వర్క్. మీకు వర్క్ నీట్గా కనిపిస్తుంది కదండి. సో మీరు ఇంటి దగ్గర ఉండే అయినా నా వీడియోస్ చూస్తే మీరు డిజైన్ చేసుకోవచ్చు. సో మమ్మల్ని ఏమన్నా క్యాచ్ చేయనప్పుడు ఈ డిజైన్స్ మీకు యూజ్ అవుతాయండి. ఈ శారీ కలర్ కాంబినేషన్స్ అండ్ వీటి వర్క్స్ కూడా మీ అందరికి 100% యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. సో మీరందరు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు మా ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ ఇది బ్యాక్ నెక్ అండి, బ్యాక్ నెక్. ఇది వచ్చేసి కొంచెం మనం జర్దోజీ యూజ్ చేసాం కాబట్టి 2.5 పడుతుంది. ఇది వచ్చేసి 2.5 పడుతుంది. సో ఇలాంటి కాంబినేషన్స్ మీరు ప్రతిసారి ఏ శారీకైనా కట్టుకోవాలి అనుకుంటే జస్ట్ ఒక్క కాల్ చేయండి. అంటే చాలామంది ఏంటంటే కాల్ చేసి ఎంక్వైరీస్ చేస్తున్నారు, అది కావాలా ఇది కావాలా అంటే ఎలా ఉంది అంటే కొంతమంది అడగడం అడిగేసి ఎంక్వైరీ చేసేసి కాల్ ఎండ్ చేస్తున్నారండి. సో అలా కాదు, మీకు జెన్యున్గా మా వాసంతి క్రియేషన్స్ నుంచి ఈ డిజైన్ మీరు స్టిచ్ చేయించుకోవాలి, 100% మేము కొరియర్ చేస్తాం అనుకున్న వాళ్ళు జస్ట్ కాల్ చేయండి. మా వాళ్ళు ప్రతిదీ మీకు డిజైన్ ఎలా కుడితే బాగుంటుంది, ఏది ఏది బాగుంటుంది అని నేను మీకు సజెషన్ ఇస్తానండి. ఆఫ్టర్ సెండింగ్ ద కొరియర్ నేను ఆ కొరియర్ రిసీవ్ అయ్యాక నేను మాట్లాడతాను. ఎందుకంటే చాలా ఇన్స్టా ఆర్డర్స్ కూడా వస్తున్నాయి, నేను డిజైన్ చేసి పంపిస్తున్నాను, వాటికి కూడా నేను వీడియోస్ తీస్తానండి. అండ్ నా నెక్స్ట్ వీడియో వచ్చేసి క్రాప్ టాప్స్ అండి. చాలా చాలా బాగున్నాయి, లాంగ్ ఫ్రాక్స్ కానీ క్రాప్ టాప్స్ కానీ బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ వాటి మెజర్మెంట్, వాటి సైజెస్ అండ్ ఆ క్లాత్ ఫ్యాబ్రిక్స్ ఎక్కడ దొరుకుతాయి, ఎలా డిజైన్ చేసుకోవచ్చు, ప్రతి వీడియో నేను చూస్తాను. సో నా వీడియోస్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే నా వాసంతి క్రియేషన్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వాసంతి ఇన్స్టా పేజ్ అండి, vasanthi.creations నా ఇన్స్టా పేజ్ కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ ఫాలో అవ్వండి, మీ అందరు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. సో నా డిజైన్స్ మీకు అట్లీస్ట్ కొంచెమైనా మీకు ఏమంటారు యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. సో హ్యావ్ ఎ లుక్, గ్రేట్ డే, బై బై. ప్లేన్ మీద వద్దు, ఎందుకంటే ప్లేన్ కొంచెం కదా బడా బాడర్ ఓన్లీ బోర్డర్ నేమ్ ఉంది కదా, సింగిల్ పీల్ కూడా.